హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎగ్జోటికా. ఇవాళటి స్పెషల్ బరుగుల మిక్చర్. దీనిని మర్మరాల మిక్చర్ అని కూడా చాలామంది అంటూ ఉంటారు. సో అదేనండి ఇవాళటి స్పెషల్. ఈ మర్మరాల మిక్చర్ని పల్లీలు ఏమీ లేకుండా కూడా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నార్మల్గా పల్లీలు వేస్తూ ఉంటారు కదా, సాయిపప్పు, వేరుశనగ పప్పులు, అలా పల్లీలు వేస్తుంటారు కదా, అవి ఏమీ లేకుండా కూడా ఇవాళ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఇది స్నాక్గా క్విక్గా చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే దీనికోసంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి 2 ఆనియన్స్ని బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకుని అవి యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టమాటాని సన్నగా కట్ చేసి పెట్టుకొని అది యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర తురుముని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడరు, జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను రెండింటిని మిక్స్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అవి పౌడర్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 1-2-3 పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకొని కొంచెం ఫోర్స్గా మిక్సీ చేసుకొని అది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అందులోకి మనము పప్పు చెక్కలు చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పప్పు చెక్కల్ని ఒక 2-3 పప్పు చెక్కలు ఉంటే నలిపి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే అందులోకి 1/2 టీస్పూన్ వరకు నిమ్మరసము అండ్ అలాగే సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని నేను మిక్సీకి వేసి ఎందుకు యాడ్ చేశాను అని అంటే అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే అంత టేస్టీగా ఉండదు. ఇలా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. పల్లీలు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీలు లేకుండా కూడా టేస్టీగా ఉండడానికి ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పల్లీలు లేకుండా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇందులోకి మనము మర్మరాలని యాడ్ చేసుకోవాలి. ఈ మర్మరాలు అనేటివి ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి. ఫ్రెష్గా ఉంటే మళ్ళీ వేయించని అవసరం లేదు, వేయించే టైం కూడా లేనప్పుడు ఇలా వేసేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటే లేదు, వేయించుకోగలిగే టైం కానీ ఉంటే ఒకసారి లైట్గా వేయించుకొని తర్వాత వేసుకోండి. స్టాక్గానైతే బరుగులు కానీ స్టాక్గానే ఉంటే ఖచ్చితంగా వేయించుకొని వేసుకోండి, బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. సో ఈ బరుగులు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా కొంచెం స్పూన్తో కంటే కూడా చేతితో నలుపుకోవడం వల్ల బాగా మర్మరాలకి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా మిక్స్ అవుతాయి. చూస్తున్నారు కదా చాలా ఈజీగా చేసేసాము, చాలా క్విక్గా చేసేసాము. పల్లీలు లేకపోయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు. ఇవి బరుగుల మిక్చర్లు మనకు టైం లేనప్పుడు, అన్నీ చేసుకోవడానికి స్నాక్స్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ బరుగుల మిక్చర్ ఇంట్లో క్విక్గా చేసుకోవడానికి 2-3 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అలా ఉపయోగపడుతుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా నచ్చిందా వీడియో, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.